మహేష్ బాబు నటించిపోయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అప్డేట్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయని సినిమా మొత్తంలోనే మహేష్ బాబు క్యారెక్టర్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్స్ అయితే వస్తున్నాయి అయితే ఆ మధ్యన ఈ సినిమా గురించి విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను రాజమౌళి ఇద్దరం కూడా దక్షిణాఫ్రికా నవలా రచయిత అయిన వెల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానమంటూ అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్ గారు ఆపరేషన్ వ్యాలంటైన్ ఫైనల్ స్ట్రైక్ లో చూసుకుంటే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా నేచురల్ గా ఉన్నాయి ఈ సినిమా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున భారత్ సైన్యంపై జరిగిన దారుణ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారని ఇదివరకే కన్ఫామ్ కాగా మరి ట్రైలర్ లో మాత్రం మన ఇండియన్ ఎమోషన్ మరియు మెయిన్ గా విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు ఎక్కడ ఏ షాట్ కూడా గ్రాఫిక్స్ అన్నట్టు అనిపించడం లేదు ఇక రుద్ర రోల్ లో అయితే వరుణ్ తేజ్ గారు చాలా ఇంటెన్స్ గా మరియు డైనమిక్ గా కనిపిస్తున్నారు అయితే డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అయినా గానీ మన ఇండియన్ ఎమోషన్స్ ను బాగా హ్యాండిల్ చేసినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనేది నిజానికి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారి నుండి ఒక మంచి కమర్షియల్ సినిమా అయితే ఎంతవరకు రాలేదు ఇక ఇటీవల రాజేశాబ్ గురించి మారుతి గారు మాట్లాడుతూ ప్రభాస్ గారి నుండి ఫ్యాన్స్ మరియు కామన్ ఆడియన్స్ ఆశించే మంచి కమర్షియల్ అంశాలన్నీ ఈ మూవీలో ఉంటాయని చెప్పారు అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుండి వచ్చే ప్రతి మూవీ కూడా పేన ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతున్నాయి ఆ లెక్కన రాజేసాబ్ మూవీ తెలుగుతో పాటు అన్ని భాషల ఆడియన్స్ కూడా మెప్పించాలి సుజిత్ డైరెక్షన్ డైరెక్షన్లో వస్తున్న ఓజీ మూవీలో అయితే రాహుల్ రవీంద్రన్ గారు అయితే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుజిత్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ఈ రోల్ తన కెరీర్లోనే బెస్ట్ రోల్ అంటూ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారిని మనం గ్యాంగ్స్టర్ రోల్ ఆల్రెడీ చూసాం అయితే సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని గ్యాంగ్స్టర్ లో ఎలా చూపించబోతారో అనేది మనకు గ్లింప్స్ తో శాంపిల్ అయితే చూపించారు అయితే చూడాలి మరి ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ పవన్ కళ్యాణ్ గారు ఈ గ్యాంగ్స్టర్ రోల్ని ఎలా చేశారు అనేది